కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తవనా. ఎంతమంది వాక్యం వింటూ బలపడుతున్నారు, అటు వారందరినీ దేవుడు దీవించును గాక. ఆయన కృపా సన్నిధి మీతో ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ ఆశ్చర్యమైన సంగతులు జ్ఞాపకం చేసుకునే భాగ్యము మాకు దయచేయండి. నీ కృపా దానముతో ఇచ్చినటువంటి మాటలను ప్రభువా మీ సన్నిధిలో పంచుకుంటుండగా, మీ బిడ్డలతో మాట్లాడుతుండగా నీ బలమైన ఆత్మశక్తితో నన్ను నింపు నాయన. అయ్యా ఏడంతల ఆత్మశక్తితో వాడుకో తండ్రి. అయ్యా మీరు వాడుకుంటున్నారు ప్రభువా, నీకు వందనాలు. ఎప్పటికప్పుడే ప్రభువా నూతన ఆత్మశక్తి, నూతన బలము మాకు ధరింపచేయండి. మీరే తోడు నీడ అండ ఆదరణ గుండి నడిపించండి మీ శక్తి చేత ప్రభువా. అయ్యా వింటున్న ప్రతి పిల్లలను ప్రభువా ఉజ్జీవింపచేయండి, ఊరడించండి, బలపరచండి, జీవన నదులు ప్రవహింపచేయమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. జకర్య గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబడుటయు అతడు నాకు కనపరచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలవబడి ఉండగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు చెప్తా ఉన్నాడు ఈ జకర్య గ్రంథము 3వ అధ్యాయము ద్వారా మనము కొన్ని మాటలు నేర్చుకుందాం. ఇక్కడ యాజకుడైన యెహోషువ, నాయకుడైన యెహోషువ ఉన్నాడు బైబిల్లో, యాజకుడైన యెహోషువ ఉన్నాడు బైబిల్లో. యెహోషువ ఇక్కడ ఏమని చెబుతా ఉన్నాడంటే, దూత సముఖములోకి వెళ్ళి అక్కడ ధూపార్తి చేస్తున్నప్పుడు దేవుని యొక్క సముఖములో ధూపం వేసే సమయంలో మరి ఖచ్చితంగా అక్కడికి దురాత్మ కూడా ఆ సన్నిధిలోకి ప్రవేశించినట్టుగా చూస్తున్నాం. మనము ఆలయములో దేవుడే ఉన్నాడు, దయ్యము రాదు, చీకటి ఆలయములో ఉండదు అనుకోవటం కాదు. లోకమందంతటను అపవాది తిరుగుతూ ఉంటాడు, లోకము అపవాది చేతికి పట్టబడింది. అందుకని వాడు ఎక్కడ బలమైన ప్రార్థన ఉంటుందో అక్కడికెళ్ళ వచ్చి వాడి వంగి చూస్తూ ఉంటాడు, తొంగి చూస్తూ ఉంటాడు. ప్రార్థన పిల్లలు ఎక్కడెక్కడ ఏ పని చేస్తున్నారో, మరి ఏ సమయంలో వ్యర్థముగా కాలము గడుపుతున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఏ బంధముతో ఆత్మవిషయాన్ని మరి పతనం చేసుకుంటున్నారో ఇక్కడ మనం ఆలోచిస్తే ఖచ్చితంగా యెహోషువ నుప్పు కొరవలాగే ఉన్నాడంట, కానీ తన బట్టలు మలిన వస్త్రములతో నింపబడి ఉన్నాయట. మనకెన్నుండే వీరువా నిండా ఉన్న వస్త్రాలు కాదు, దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మలిన వస్త్రాలు, మహిమ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రం, సువర్ణమైన బంగారు కిరీటములు ఇచ్చేది పరలోకములో. ఇది భూలోకములో జరుగుచున్నటువంటి దేవుని ఆలయములో ధూపవేదికలో చేస్తున్నటువంటి పనిలో జరుగుతుంది. మలిన వస్త్రాలు చూసి అపవాది అక్కడికి వెళ్ళి దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట యెహోషువ మీద ఫిర్యాదు చేస్తుందట.
మన మీద ఫిర్యాదు చేసేది ఎవరు అంటే శత్రువులైన వారందరూ ఫిర్యాదు చేస్తారు ఎప్పుడు వాటమీగానే మాట్లాడతారు ఎప్పుడు ఆయనకి మహిమొచ్చేలాగా మన పక్క నుండి మాట్లాడరు ఎవ్వరు కూడా వారికి ఇష్టం లేని బాధైనా వారికి ఇష్టం లేని క్రియైనా ఏదైనా మంచిదైనా అది చెడుగానే చెబుతారు మనుషులు కూడా అపవాదికి ఇష్టం లేదు కదా యాజకుడు వెళ్లి ధూపం వేస్తా ఉన్నాడు కనుక అపవాది ఫిర్యాదు చేస్తా ఉంది ఏమనంటే ఇక్కడ దాకా యెహోషువా నాయకుడిని యాజకుడిని ఎందుకు రానిచ్చారు ఎందుకు మరణ వస్త్రాలతో ఉంటే ఆలయములోకి ఎలా వచ్చాడు మీరు ఒప్పుకోకుండా ఉంటే వస్తాడా ఆ అని ఫిర్యాదు చేస్తుంది అపవాది మనము కూడా కొన్నిసార్లు ఇంటికాడో పొరుగువారితోనో అసమాధానంగా ఉండి దేవుని చిత్తము నెరవేర్చలేని స్థితిలో క్రమాలని అక్రమగా మార్చుకొని ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వస్తామో మన ధూపవేదిక ఎలా ఉందో మన ప్రార్థన ధూపం ఎలా ఉందో మనల్ని పసికడతానికి అపవాది కూడా వస్తాడు మన ప్రార్థన ప్రభుకి ఇష్టమై ఉండలాగన మరి ఉండాలని మనందరము కాదు దేవుడే కోరుకుంటున్నాడు ప్రభుకి ఇష్టమైన ధూపము వేయాలి అప్పుడు ప్రార్థన బలులు ధూపాలు ఉన్నాయి ఈ జకరియా గ్రంథము కలిగిన కాలములో యేసుక్రీస్తు వారు ప్రవచనం ఉండగానే నెరవేర్పు జరగలేదు యేసు ప్రభువు వారు భూలోకానికి రాలేదు ఆయన గురించి లేఖనం చెబుతుంది ఇక్కడ యెహోషువా మలిన వస్త్రాలతో వచ్చాడని ఫిర్యాదు చేయగా యెహోవా దేవుడైన మన తండ్రి మన పక్షాన మాట్లాడుతున్నాడు ఇతడు నిప్పి కొరువిలో ఒక కొరవి లాంటి వాడు ఒక నిప్పు కనుగు లాంటి వాడు అయితే ఈ నిప్పు కణమ లాంటి వాడిని మలిన వస్త్రాలుగా ఉండి అని చెప్పడానికి వచ్చావని ఇక్కడికి సాతానా ఎలా ఆ అన్నడట మనే మన దేవుడు మన పక్కన మాట్లాడే అంత పవర్ కలిగిన ప్రార్థన మనం చేయాలి మన దేవుడికి మన సాక్ష్యము మన ప్రార్థన మన నడవడి దేవునికి ఇష్టమై ఉండేలాగా ఉండాలి అప్పుడే ఖచ్చితంగా చెబుతా ఉన్నాడు అందుకేన అంటున్నాడు కదా ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి దురాత్మ వెళ్ళిపోయింది దేవుడు అంటున్నాడు కదా యెహోషువ పక్ష నుండి ఎంత ప్రేమమయుడో చూడండి దేవదూతలలో ఒక దూతను పిలిచి ఇతనికి వస్త్రములు మలిన వస్త్రములు ఖచ్చితంగా తీసివేయండి మలిన వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రములు ధరించుడి ధరించుడి ఇతనికి మహిమ వస్త్రము లాంటివి పరిశుద్ధ వస్త్రము లాంటివి ఏదో ప్రశస్తమైన వస్త్రము దేవుడు యెహోషువకి అనుగ్రహం ఇచ్చినట్టుగా అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం ఇంత దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి మన దేవుడు మనతో ఉండేలాగా ప్రార్థన చేయాలి వాక్యం వింటున్నాం అయితే వాక్యానుసారంగా నడవలేని స్థితి మన దగ్గర ఉంది వాక్యానుసారంగా జీవించలేని స్థితి మనలో ఉంది అందుకని మనతో మన పక్షాన దేవుడు మాట్లాడతలా మనతో మాట్లాడతలా అది గ్రహించాలి గుడ్డితనముగా ఉండకూడదు ఎంతకాలం మాట్లాడడో ఎంతకాలము దేవుడు మనకి ఎడమగా ఉంటాడో అంతకాలము దేవుడికి మనకి బంధము లేదు ఆయన అంటున్నాడు మనం ఖచ్చితంగా దేవదూత వచ్చి ప్రశస్త వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో
నిన్ను అలంకరించుచున్నాను వాగ్దానము చేస్తున్నాడు దేవుడు ఈ వాగ్దానము మరి మనం ఎప్పటిదాకా నిలబెట్టుకోవాలంటే మనం చనిపోయే వరకు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి ఆయన అంటున్నాడు కదా ఇతని మల్లె వస్త్రములు తీసివేయమనగాని యెహోషువ గారికి మంచి వస్త్రాలు వచ్చినట్టు ఆయన ధరించిన వాడగా ఉన్నట్టు మనం చూస్తున్నాం అందుకని ఆయన వైపు చూసినప్పుడు నిజంగా ప్రభువా మేము కూడా దేవుని సన్నిధికి వెళ్తున్నాం ప్రభువా నీ పాదాల దగ్గర ధూపం వేస్తున్నా ఎన్ని రోజులు మందిరాల్లో ఉంటున్నా ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా నా ధూపము నా ప్రార్థన ధూపము నైవేద్యములు నీకు అంగీకారముగా ఉన్నయో లేవో అని మనము కూడా పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది మన దేవుడితో సన్నిహిత సహవాసము చేయాలని కోరుకుంటున్నాడు మన దేవుడు అపవాదిని యెహోషువ మీద ప్రియాజ్ చేస్తే యెహోవా దేవుడే అక్కడికి దిగొచ్చాడు ఆయనే ఖచ్చితంగా ఆ సాతానును గద్దిస్తున్నాడు ప్రశస్త వస్త్రములు ఇచ్చాడు యెహోషువను ప్రేమించాడు ఒక రకంగా చెప్పాలంటే యెహోషువ పక్షాన యాజమాన్యంగా నిలబడ్డాలంటే యెహోవా యెహోషువ యెహోవా పక్షాన నిలబడటానికి సరిపోయిన వాడనగా ఎంచాడు ఇతడు నిప్పు కొరువులో ఒక కొరువుగా ఒక నిప్పు కణముగా ఉన్నాడు ఇతను అని చెప్పినప్పుడు సాతాను భయపడి పారిపోయింది ఏమీ చేయలేకపోయింది అలాగే వేవేల దూతలతో యేసు ప్రభువు భూలోకానికి రాబోతున్నాడు రాబోతున్న సమయములో నీవు నేను ఆయన స్వరము వినగలిగిన వారుగా పిలుస్తే పలికేవారుగా మనం ఉంటే తప్పుకోకుండా ఆయనతో కలిసి వెళ్తాం తప్పుకోకుండా ఆయన మాట విని ఆయన పిలిచిన పిలుపుకు అంగీకారముగా ఆమోద ముద్ర వేసి మనల్ని తీసుకెళ్తాక వస్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు ఇంకా చూద్దాం అతని తల మీద తెల్లని పాగ పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పాగ పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి యెహోవా దూత దగ్గర నిలుచుండెను అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువుగాక దేవునికి స్తోత్రం యెహోషువకి ఇలాంటి విజయం వచ్చినప్పుడు ధూప నైవేద్యములో మందిర ఆవరణములో దేవుని మహిమను చూసినప్పుడు మహిమ వస్త్రములు పొందటానికి యోగ్యత దేవుడిచ్చాడు అంతేకాక ఇంకా మరి ఎక్కువైన కృపతో యెహోషువని నింపుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మనము కూడా ఆయనకి ఇష్టముగా ఉంటే నిన్ను ఏదో ఒక తలాంతు ఇచ్చి ఏదో ఒక పరికరముగా ఒక పనిముట్టుగా ఒక సాధనముగా నిన్ను చేయబోతున్నాడు నిన్ను నన్ను ఆయన కొరకే వాడబోతున్నాడు నువ్వు ఆయనకి ఇష్టమై ఉండులాగన కోరుకుంటున్నావా సాతాను ఫిర్యాదు చేయగలిగిందే గాని ఏవైనా మేలు చేయగలిగిందా ఏమాత్రము అపవాది మనకు ఎప్పుడు కూడా మేలు చేయడు కీడు చేయటానికి వస్తాడు సాడీలు చెప్తాకు వస్తాడు అందుకని ఆయన అంటున్నాడు కదా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివిగా ఆవరణములను
కాపాడువాడు వగుదువు. దేవునికి స్తోత్రం. ఆయన మందిరము మీద, ఆయన ఆవరణం మీద వేల దూతలు పరివారం ఉన్నారు, కానీ మరి యాజకులు, సేవకులు, విశ్వాసులు, సువార్తికులంటే దేవునికి, దేవదూతలకి ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, మరి అంతమంది పరివారు దేవదూతలున్నా ఏ ఒక్కరికి సేవ చేసే పని కానీ, బోధ చేసే పని కానీ, సువార్త చెప్పే పని కానీ, దేవునికి నైవేద్య ధూప నైవేద్యాలు వేసే పని కానీ ఎవరికి అప్పగించలేదు. ఇప్పుడు యెహోషువకి యెహోషువలో ఉన్న నీతిని, యెహోషువలో ఉన్న పరిశుద్ధతను, యెహోషువలో ఉన్న అగ్ని నిప్పు కణములను రగిలించిన దేవుడు ఆయన మార్గములను నడబెట్టాడు, నిలబెట్టాడు, నడిపిస్తున్నాడు. అంతేకాక నా ఆవరణం అంతటి మీదకి నేను నీకు అధికారం ఇవ్వబోతున్నాను. నా మందిరములో నీకే నేను అధికారం ఇవ్వబోతున్నాను. వీటన్నిటిని సమభూమిలో ఉండి నాతో నడిపించాలని కోరుకుంటున్నాను అని చెప్తా యెహోషువకి వాగ్దానము చేస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుసు భాగ్యము నీకిత్తును. దేవునికి స్తోత్రం. మరియు ఇక్కడ నిలువబడిన వారికి ఇచ్చిన వాగ్దానములు ఎవరైతే ఆవరణములో ధూప నైవేద్యములు న్యాయముగా యథార్థముగా చెల్లిస్తూ ఆయన మహిమార్థమై జరిగిస్తున్నారో వారితో కూడా సాటి అయిన వాడుగా నిన్ను నిలబెడుతున్నా, వారితో కూడా నిన్ను గొప్పవాడుగా ఎన్నిక చేసుకుంటున్నా. ఆయన అంటున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నా, నీకు ఇవ్వబోతున్నా, నీకు ఇస్తున్నా అని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు యెహోషువ పక్షాన. మరి చూడు, ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు చూచినలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలను. దేవునికి స్తోత్రం. యెహోషువ ఎదుట ఎంతమంది సైనికులు ఉన్నారో, ఎంతమంది దేవుని పిల్లల విశ్వాసులు ఉన్నారో, ఆయన ఎదుట నిలబడిన వారు, కూర్చున్న వారు, వారందరి మధ్యలో నేను నీకు వాగ్దానము చేస్తున్నా, వారు ఆ సూచనలకు సూచనలుగా ఉన్నవారు నీవును వారును నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, ఇదిగో యెహోషువ నువ్వు వింటా ఉండు, దేవదూతలు ఎదుట, నీ ఎదుట ఉన్నవారు ఎదుట, నీ సైనికులు ఎదుట నేను నీకు వాగ్దానము చేస్తున్నా. మీరు ఇలా ఉంటూ ఉండగానే నా నమ్మకమైన సేవకుడు భూమి మీదకు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకమైన సేవకుడు ఎవరో 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 అని వెతికితే బైబుల్ అంతటిలో ఆయన మాట చెబుతున్నాడు. ఇక్కడ మనం విందాం, నీవును వారును నా మాట ఆలకింపవలను, ఏదనగా సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. దేవునికి స్తోత్రం. సిగురు అనగా యెషయా మొద్దును సిగురింపజేసిన దేవుడు, అంకురమోలే ఏసి వెదుగునట్టుగా చేసిన దేవుడు యేసు ప్రభు వారికి యెషయా మొద్దు నుండి సిగురు పుట్టును, అది అంకురము వేయును, వాగ్దానము నెరవేర్పు ఎలా ఉందో ఆయన పేరే, ఆ సేవకుడి పేరే సిగురు. సిగురు అది సిగుర్చును, అది పూయును, అది పుష్పించును, అంకురము వేయును అని దేవుడు యేసు ప్రభు వారికి వాగ్దానము చేసిన మాట ఇక్కడ రాశాడు. ఇది ప్రవచనము మాత్రమే, ఇంకా అప్పటికే యేసు ప్రభు వారు భూలోకానికి రాలేదు, వాగ్దానము చేస్తున్నాడు. అయితే నిన్ను బట్టి నువ్వేమైనా చూడగలిగుండి, చూసే కన్నులు ఉండే కానీ చూడగలుగుతున్నావా, వినే చెవులు ఉండే కానీ వినగలుగుతున్నావా,
ఖచ్చితంగా నా రెండు కాళ్ళతో నేను ఆలయానికి నడిచి వెళ్ళాలి. నా యేసయ్య మాటలు వినాలి. నేను యేసుతో కలిసి జీవించాలి అని నీకు ఆశ ఉన్నట్టయితే తప్పుకోకుండా నీ ఆశను తీర్చబోతున్నాడు. నీ దప్పికను తీర్చబోతున్నాడు. సిగురైన నా సేవకుడిని నీవు చూడబోతున్నావయ్యా యెహోషువా అని యెహోషువకి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానము మనం చూస్తా ఉంటే ఖచ్చితంగా మనం ఆ కాలములో లేము గాని ఆయన చూసిన వారిలో ఎంతో మంది నమ్మలేదు. ఆయనను చూడని వారిలో మనం ఉన్నాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్పబడింది. మనం చూడక నమ్మాం, మనము ధన్యులమే. అయితే చూసి నమ్మిన ప్రజలు, నమ్మటానికి చూసిన వారందరూ ప్రశ్నలు వేశారు, క్వశ్చన్లు వేశారు, ఆయన్ని వెంబడించలేదు, ఆయనతో సహకరించలేదు. ఆయన నమ్మినా సహకరించినా ఆయన యందు విశ్వాసం ఉంచినా వారు తెగలకు భయపడి లోబడి దేవుని మెప్పు కోరుకోలేదట. మనుషుల మెప్పునే కోరుకున్నారట ప్రజలు. మనుషుల మెప్పు కొరకు ఉంటే కాదు కానీ దేవుని మెప్పు కలిగి ఉండడానికి మనం మెళుకు కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఆయన అంటున్నాడు కదా, ఇంకేమంటున్నాడంటే సిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి. ఆ రాతికి ఏడు నేత్రములున్నవి. దాని చెక్కడపు పని చేయువాడును నేను సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు ఒక దినములాగానే నేను ఈ దేశం యొక్క దోషమును పరిహరింతును. ఆ దినమున ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను కూర్చుండేటకు మీరు అందరూ ఒకరినొకరు పిలుచుకొని పోవద్దురు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినములలో ఇలాంటి శాంతికరమైన కాలం రాబోతుంది. అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే యోగ్యత అర్హత ఇవ్వబోతున్నాడు. అందుకని ఇట్టి సిగురు అయిన నా సేవకుడు నిన్ను చూడబోతున్నావు. ఆయన వచ్చే వరకు ఈ ఆవరణం మీద ఈ మందిరము పైన నీకు అధికారం ఇస్తున్నాను. నువ్వే వీటన్నిటినీ కాచి కాపాడాలి, ఆయన వైపు చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన పిల్లలారా, ఆయన అంటున్నాడు కదా రెండవ అధ్యాయంలో ఏడవ వచనం ఒక మాట చెప్తున్నా నేను, బబులోను దేశములో నివాసివగు సియోను అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. మనము బబులోను వలె ఉన్నామేమో. బబులోను దేశం అనగా అన్య దేశము, పూజ దేశము, విగ్రహారాధన, అయితే అట్టి పాపముతో నిండబడిన దేశములో మనం ఉండవేమో. అట్టి పాపానికి నువ్వు దూరంగా పారిపో, అట్టి పాపానికి నువ్వు దూరంగా పారిపో అని దేవుడే మనకి సహాయం చేస్తున్నాడు. నువ్వు ఏ ప్రజల మధ్యలో ఉన్నావో, వ్యభిచారుల మధ్యలో, విగ్రహారాధన మధ్యలో, విగ్రహారాధికుల మధ్యలో, బొమ్మలు, పూజలు, దేవతలు, జాతరలో, వీటన్నిటిలో నుండి నువ్వు దూరంగా పారిపో అని సహాయం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడికి మనం ఏమిచ్చి రుణము తీర్చలేం. ఆయన కృప మహదైశ్వర్యములు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆయన అంటున్నాడు అచ్చటి నుండి ఇదే యెహోవా, సైన్యములకు అధిపతి వగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడనని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలసి మిమ్మను దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయన నిన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడు, ఆయన ప్రజలకు ఖచ్చితంగా చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నా ప్రజలైన పిల్లలు బబులోను సామ్రాజ్యంలో విగ్రహారాధనతో ఉండకుండా మీరు పారిపోతే, అక్కడ ఎవడైనా మిమ్మల్ని హాని చేస్తే,
నా కనుగుడ్డను ముట్టినంత ఒట్టు అని చెప్తున్నాడు. ఒట్టు పెట్టాడు దేవుడు. నా పిల్లలుగా మీరున్నారు, మిమ్మల్ని ఎవరు హాని చేసేవారు లేరు, మిమ్మల్ని దోచుకునేవారు లేరు. మీకు హాని చేస్తే, మిమ్మల్ని ముట్టితే నా కనుగుడ్డిన ముట్టినంత ఒట్టు అని చెబుతూ బలపరుస్తూ మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక ఇలాగ ఆదరించే దేవుని దగ్గరకు వచ్చి మనం ఎంత ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే ప్రభువుకి ఇష్టంగా ఉంటాం, ఎలా మహిమకరంగా ఉంటే ఆయన రాజ్యము పొందగలుగుతాం, ఆయన వాగ్దానం పొందగలుగుతాం. తప్పుకోకుండా దేవుడు మన ప్రార్థన మన మనవులు ఆలకించి ప్రభు సన్నిధికి వచ్చినట్టయితే తప్పుకోకుండా విజయాలు చూస్తాం, మేలులు పొందుకుంటాం. ఆయన కృపా కనికరములు మనకి మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో తండ్రి, మీరే తోడుగా ఉండి సహాయం చేశారు. యెహోషువను నడిపించిన దేవా, యెహోషువకు అధికారం ఇచ్చిన దేవా, మీ కృపావాత్సల్యతతో ప్రేమ చూపిన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు. మరిన వస్త్రాలు తీసి ప్రశస్త వస్త్రాలు ఇచ్చిన దేవా, నీకు స్తోత్రములు. మీ కృప, మీ సన్నిధి, సహవాసం మాతో ఉండి నడిపించును గాక. ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరినీ దేవా మీరు దీవించుదురుగాక. నీ మహిమార్థమై వారందరినీ ఎత్తిపట్టుదురుగాక. వారి అవసరతలు మీ నామములో తీర్చబడినగాక. మీరే మహిమ పొందుదురుగాక. ఆమేన్.